అగ్రి బిఎస్సి కౌన్సిలింగ్ నోటిఫికేషను హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఉద్దేశించిన యూజీ లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తుంది కోర్సు కాల వ్యవధి నాలుగేండ్లు మొత్తం నాలుగు వందల ముప్పై రెండు ప్లస్ డెబ్బై ఐదు పేమెంట్ సీట్లు ఉన్నాయి ఎంపికైన అభ్యర్థులకు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్రనగర్ హైదరాబాదు అశ్వరావుపేట భద్రాది కొత్తగూడెం పొలస జగిత్యాల పాలెం నాగర్ కర్నూలు వరంగల్ అర్బన్ సిరిసిల్లాలోని అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశం కల్పిస్తారు నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తుంది కోర్సు కాల వ్యవధి ఐదున్నర ఏళ్ళు మొత్తం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సీట్లు ఉన్నాయి ఎంపికైన వారికి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేంద్రనగర్ హైదరాబాదు కోరుట్ల జగిత్యాల మామనూరు వరంగల్లోని వెటర్నరీ కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఈ కోర్సును పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ కాలేజీ యూనివర్సిటీ అందిస్తుంది కోర్సు కాల వ్యవధి నాలుగేండ్లు పెబ్బేరు వనపర్తిలోని కాలేజీ ఆఫ్ ఫిషరీ సైన్స్లో ఇరవై ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఏపీ పునర్విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముత్తుకూరు నెల్లూరు జిల్లాలోని కాలేజీ ఆఫ్ ఫిషరీ సైన్స్లో ముప్పై ఆరు సీట్లు ముప్పై ఆరు శాతం అంటే పదకొండు సీట్లను తెలంగాణ అభ్యర్థులకు కేటాయిస్తారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేటర్ణ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తుంది నెక్స్ట్ బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తుంది కోర్సు కాల వ్యవధి నాలుగేళ్ళు మొత్తం సీట్లు వచ్చేసి వన్ థర్టీ ప్లస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ వన్ ఫిఫ్టీలో ట్వంటీ పేమెంట్ సీట్లు ఉన్నాయి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్రనగర్ హైదరాబాదు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ముజిర్లా వనపర్తి క్యాంపస్లలో ఈ సీట్లు అందుబాటులో ఉన్నాయి అర్హత వచ్చేసి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సెస్తో కూడిన ఇంటర్ పాస్ అయి ఉండాలి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేడు నుండి ఇరవై ఐదేళ్ళ లోపు ఉండాలి బీసీఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు ముప్పై ఏండ్లు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బిఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేడేళ్ళ నుండి ఇరవై రెండు ఏళ్ళ మధ్య ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఇరవై ఐదేళ్ళు దివ్యాంగులకు ఇరవై ఏడేళ్ళు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు ఫార్మర్స్ కోటా కింద అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నలభై శాతం సీట్లను వెటర్నరీ యూనివర్సిటీ ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించాయి అయితే అభ్యర్థి ఒకటో తరగతి నుండి ఇంటర్లోపు కనీసం నాలుగేండ్లు నాన్ మున్సిపల్ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో చదివి ఉండాలి అలాగే ఎకరాకు తక్కువ కాకుండా వ్యవసాయ భూమి విద్యార్థి లేదా అతను ఆమె తల్లిదండ్రుల పెరిట ఉండాలి సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకు వారి తేదీ నవంబర్ పదహారు ఎంపిక ఎంసెట్ రెండు వేల ఇరవై ర్యాంకు ఆధారంగా ఉంటుంది వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీజే టిఎస్ఏయూ డాట్ ఈడియూ డాట్ ఐఎన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్